ప్రతి ఇంటిలో దేవుడి గదిలో దీపారాధన వెలిగించేటప్పుడు ఎన్ని ఒత్తులు నూనెలో వేయాలి, ఎన్ని ఒత్తులు నెయ్యిలో వేయాలి చెప్పండి. లాస్ట్ ప్రశ్న, మీ టైం లెక్క పెట్టాలండి, తొందరగా చెప్పండి. 3, 4, రైట్, 3 ఒత్తులు నూనె, 5 ఒత్తులు నెయ్యి, రైట్, టైం అప్. జై గురుదత్త, మనస్ఫూర్తిగా ఆశీర్వచనము. మంచి ప్రశ్న, అందరికి అవసరం పడేటువంటి ప్రశ్న. ప్రతి హిందూ ధర్మములో హైందవ సాంప్రదాయములో ఉదయము స్నానము చేసిన తదనంతరము ఇంట్లో ఇంటి ఇల్లాలు దేవుడి గదిలో దీపారాధన వెలిగించడం అనేది మన భారతీయ సాంప్రదాయంలో ప్రప్రథమంగా ఖచ్చితంగా అందరము చేస్తాము. అందులో దీపారాధన వెలిగించేటువంటి విధానము నిన్నటి ఒత్తు వేయకూడదు ఒకటి ప్రధానంగా. ఒకవేళ దీపములో గనక నూనె కాస్త మిగిలిందనుకో ఆ నూనెను కూడా దీపారాధన వాడకండి. 3, దీపారాధన వెలిగించే సమయములో దీపము ముట్టించండి అని అనకూడదు, దీపము వెలిగించండి అని మాత్రమే పలకాలి. అలాగే దీపారాధన శుభ్రంగా కడిగి తుడిచి 2 దీపాలు ప్రతి దేవుడి గదిలో ప్రతి గృహములో వెలిగించాలి. అందులో ఆ నువ్వుల నూనెతోటి వెలిగించేటువంటి దీపానికి 2 ఒత్తులు మాత్రమే వేయాలి. మీరు 3 చెప్పారు, అక్కడ మిస్ అయిపోయారు, 2 ఒత్తులు. అలాగే ఆద్యము అంటే నెయ్యి, నెయ్యితోటి వెలిగించేటువంటి దీపము 3 ఒత్తులు వేయాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం అగ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్గోరా దివ్య జ్యోతి నమోస్తుతే అంటారు. కాబట్టి అలా దీపారాధన ఉదయము సాయంకాలం 2 పూటల వెలిగించి 2 ఒత్తులు నువ్వుల నూనె, 3 ఒత్తులు ఆవు నెయ్యితోటి ఏ గృహములో అయితే దీపారాధన వెలిగిస్తారో ఆరోగ్యపరంగా సౌభాగ్యపరంగా మానసికంగా ఆర్థికంగా వ్యాపారపరంగా విద్యాపరంగా ప్రశాంతమైనటువంటి శాంతి నిలయంగా మారుతుంది. అలా వెలిగించండి మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. దీపారాధన వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ పెట్టకుండా ఎవరైతే మాట్లాడుతారో మీరు వెలిగించిన దీపము మాట్లాడిన వాళ్ళకు వెళుతుంది. అందుగురించే అంధకారములో ఉన్నటువంటి మనల్ని, అజ్ఞానములో ఉన్నటువంటి మనల్ని వెలుతురులోకి తీసుకొచ్చేదే దీపం. సాక్షాత్తు లక్ష్మీదేవి నివసించేటువంటి స్థానాలలో దీపము కూడా ఉంటుంది. కాబట్టి లక్ష్మీ నివాస స్థానమే దీపం. అందుగురించే ప్రతి ఇంటిలో దీపారాధన ఖచ్చితంగా వెలిగించాలి. పంచ ఉపచార పూజ ఖచ్చితంగా చెయ్యాలి. గంధము కుంకుమ 2 అక్షంతలు 1 పువ్వు పెట్టి సాక్షాత్తు ఆ దీపానికి లక్ష్మీదేవి రూపాన్ని మనసులో స్మరించుకొని ఎవరైతే రోజు నమస్కరిస్తారో ఆ గృహములో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది, సమస్త శుభ ఫలితాలు వస్తాయి. జై గురుదత్త. చాలా మంచి ప్రశ్న అడిగారు గురుగారు, అలాగే ఆన్సర్ కూడా అందరికీ యూజ్ఫుల్ అయింది మీరు చెప్పారు గురుగారు. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఎన్ని ఒత్తులు వేయాలంటే, ఒకరు 3 అంటారు, ఒకరు 2 అంటారు కదా బయట. సో కొందరు తెలియలేని వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ రోజు అందరికీ ఒక క్లారిటీ అనేది, తెలియలేదు అనొద్దు, తెలుసుకోవాలంటాను, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతవరకు దీపారాధన వెలిగించిన తర్వాత ఆ ఆతృత ఆ తొందరపాటులో ఆ ఒత్తి తడపడానికి ఈ 2 వేళ్ళు పెట్టి ఆ ఒత్తులను నూనెలో ముంచుతాము లేదా నెయ్యిలో ముంచుతాము. అది వెలిగించినప్పుడు అది ఖచ్చితంగా వెలగాలి కదా. ఇలా ముంచినప్పుడు ఆ సమరు మన చేతికి తాగుతుంది కదా, ఆ సమరు తాగుతుంది. చాలామంది స్త్రీలు ఒక తప్పు చేస్తారు ఇక్కడ. దేవుడి గదిలో దీపారాధన వెలిగించేటువంటి సమయములో ఒత్తులు గనక నూనెలో కానీ నెయ్యిలో కానీ తడిపిన వెను వెంటనే చేతులకున్న సమరు చేసేటువంటి తప్పు నెత్తికి రాసుకుంటారు. ఒకవేళ దేవుడి దీపారాధన వెలిగించే సమయములో మీ చేతులు సమరు తాకి నెత్తికి రాసుకున్నారో నరకములో కూడా చోటు ఉండదట. ఇక వైకుంఠం పక్కపంటి పెట్టండి. కాబట్టి అంత జాగ్రత్తగా చేయాలి. ఒక మన పక్కపట్టి ఒక గుడ్డ పెట్టుకొని దానికి తుడుచుకొని చక్కగా వెలిగించి దీపా పూజ చేసిన తర్వాత మనం మిగతా కార్యక్రమాలు చేసుకుంటే ఆనందంగా ఉంటాం. అలాగే గురువుగారు, ఇప్పుడు పూజ చేసిన తర్వాత ఇప్పుడు దీపారాధన మనం పెడతాం కదా గురువుగారు, ఆ ఒత్తి అంత దీపారాధన అయిపోయిన తర్వాత కొంతమంది కాలువలోనో అట్లా నీటిలోనో లేదా చెట్టుకో వేస్తారు కదా గురువుగారు, మరి కొంతమంది ఏ గోడ మీద పెట్టినప్పుడు ఏ కాకులు అవి తినటం వల్ల పుణ్యం అంతా మనం చేసింది వాటికి వెళ్ళిపోతుంది అంటారు. మీరు అనేది ఒత్తా? అవును గురువు. అంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రాంతవాసులు మామూలుగా చెట్ల పొదలలో నదులలో పడేయమంటే కష్టం. ఇక్కడ ఉంది హుసేన్ సాగర్, గంగానదీత కాదు కదా, అటువంటప్పుడు మామూలుగా డస్ట్బిన్లో పడేయడమే అంతే. దీపము వెలిగించేటప్పుడే భక్తి, దీపము కొండకెక్కిన తర్వాత అది నిర్మాల్యం.
నిర్మాల్యమే. నిర్మాల్యం అంటే ఖచ్చితంగా తీసేయవలసింది. నిర్మాల్యం తీసేసిన తర్వాత అది ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ జీవరాశులు తిన్నా కూడా ఆ దోషము మనకు రాదు, మన పుణ్యము వాటికి పోదు. తప్పకుండా అలా చేసుకోవచ్చు. అలాగే గురువు గారు.